ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు కర్నల్ డాక్టర్ శ్రీనాగేష్. నేను ఆర్మీలో ఆల్మోస్ట్ 27 ఇయర్స్ సర్వ్ చేశాను. అన్ని ఆపరేషన్స్ ఉన్నాను, కమాండింగ్ ఆఫీసర్గా కూడాను. లేహ్, లదాఖ్, సియాచిన్ అన్ని చోట్ల కార్గిల్ వార్ కూడా ఫైట్ చేశాను. సో దేశానికి సేవ చేయడంలో నాకు చాలా గర్వంగా ఉంది. కాకపోతే దాని తర్వాత చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది నాకు చాలా ఇష్టము. సాంగ్స్ అనేవి కూడా కొత్త పాత అన్నీ వింటాను. ఇప్పటికి కూడా నేను స్పాటిఫైలో అన్ని రకాల పాటలు వింటుంటాను. సో ఓల్డ్ సింగర్స్ లైక్ హేమంత్ కుమార్, మన్నాడే, ముఖేష్, అక్కడి నుంచి రఫి, కిషోర్ కుమార్ అండ్ ఈవెన్ టు ద లేటెస్ట్ యునో సిడ్ శ్రీరామ్. సార్, ఇవాళ బాలీవుడ్ హిట్స్ కార్యక్రమంలో మీ పార్టిసిపేషన్ ఏంటి సార్? చెప్పండి. ఇవాళ బాలీవుడ్ ఉన్న సాంగ్స్లో ఏంటంటే ఆ మెలోడియస్నెస్ తగ్గిపోయింది, ఇదివరకు ఉన్న మాధుర్యం తగ్గిపోయింది, నంబర్ ఆఫ్ స్టాన్సాస్ తగ్గిపోయినాయి. ఇదివరకు ఒక పాట అనేటప్పటికి మీరు మన తెలుగు పాటలే తీసుకోండి, మన ఘంటసాల గారు ఘనతగా మిగతా వాళ్ళందరూ పాడే సుశీల గారు వీళ్ళందరూ కనీసం 4-4 చరణాలు ఉండేవి. ఇవాళ్ళ వాటిల్లో అరుపులు, కేకలును, మ్యూజిక్ తప్ప ఒక 2 స్టాన్సాలు అయిపోతే పాట అయిపోతుంది. ఎందుకంటే డైరెక్టర్కి టైం లేదు, ఏదో ఇంకో యాక్షన్ తీద్దామని అంటాడు. ఇంకోటి లిరిక్స్కి కూడా ఒక భావన, ఒక మీనింగ్ తగ్గిపోయింది. అది ఏదో వర్డింగ్ కలపడానికి ఏదో చింతకాయ తొక్కు కలపడం, లేకపోతే ఏదో పచ్చడి కలపడం అన్నట్టు మాట్లాడు. సార్, ఇవాళ మీరు ఏ పాటలు పాడుంటారు? ఇవాళ నేను బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ తయారైంది. ఓకే, సో నేను వచ్చేటప్పటికి కొంచెం కమిట్మెంట్ వల్ల ఇవాళ నేను లిస్నింగ్ యాజ్ లిస్నింగ్ పార్టిసిపెంట్. ఒక్క పాట ఉండింది బట్ వాళ్ళకి ఆ లిస్ట్లో వెళ్ళేటప్పటికి, బట్ అయినా ఇదివరకు వీళ్ళ పాటల్లో నేను తెలుగు పాట కూడా పాడాను బయట. నేను హిందీ, తెలుగు అండ్ ఫ్యూ టనల్. నా ఫేవరెట్ సింగర్స్ హేమంత్ కుమార్, మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ అండ్ గజల్స్ కూడా జగ్జీత్ సింగ్ హిందీలోకి వస్తే, తెలుగులో వస్తే ఘంటసాల గారు, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే సుశీల గారు, చిత్ర గారు, ఇలాంటి వాళ్ళు అందరూ. ఇప్పుడు లేటెస్ట్ శ్రీరాము వీళ్ళందరూ. డాక్టర్ గారు, ఇవాళ మీరు ఏ పాట పాడతారో దానికి ఒక చిన్న చరణం పాడాలి సార్. జస్ట్ హిందీ పాట అనుకున్నాను. గదర్ భీనా ఇతరా కే చలియే, గదర్ భీనా ఇతరా కే చలియే, ఖులే ఆమ్ ఆంచల్ నా లహరా కే చలియే, గదర్ భీనా ఇతరా కే చలియే. లేదండి, నాకేంటంటే ఎప్పటి నుంచో మా ఆర్మీలో ఫంక్షన్స్ అవుతుంటే నేను పాడేవాడిని. మా ఫంక్షన్స్లో ఎప్పుడైతే వీళ్ళతో కనెక్ట్ అయ్యానో మోస్ట్లీ వింటూ వాళ్ళందరూ మీ కూడా పాట వచ్చు అంటే నాకు వచ్చు, కానీ ఇంత పెద్ద పెద్ద ఘనత సింగర్స్. ఒక ఆర్మీలో ఉంటూ యాజ్ ఏ డాక్టర్ ఆల్సో మీరు దీనికి ఏ రకంగా? మెడికల్ డాక్టర్ కాదండి, ఐసీఎస్సీ. నేను డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్, పిహెచ్డి అన్నమాట. మ్యూజిక్ కి ప్లస్ పాటలకి ఎలా టైం కేటాయించారు? ఎందుకంటే మీ ప్యాషన్ ఎలా కలిగింది సార్ మీకు? కలడం కాదు, మ్యూజిక్ అనేది మనకి 7 కలర్స్ ఆఫ్ లైఫ్. ఓకే, వి హావ్ 7 కలర్స్ ఆఫ్ లైఫ్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మ్యూజిక్. ఎందుకంటే మనకి ఆ మ్యూజిక్లో సారే గామ పన కానీ, మన చరణం కానీ, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ అలాంటి వాళ్ళు అక్కడి నుంచి మొదలంటే సంగీతం అనేది అక్కడి నుంచి మొదలు. అలాగే సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. 7 కలర్స్లో ఇది ఒక కలర్. మిగతాది మెచ్చుకున్నారు ఇంకా మీరు ఆయన పాడలేదు కానీ ఓకే ఓకే అంత లేదు. నేను మధ్యలో వాళ్ళు వచ్చారు, బట్ ఎనీవే నాకేంటంటే ఐ ఆల్వేస్ మన నాది ఎప్పుడు చూసుకోను. ఎందుకంటే ఇంత సింగర్స్, ఇంత టాలెంటెడ్ సింగర్స్, వెరైటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన శామ్యుల్ గారు కోట్ వేసుకున్న ఆయన ఎంత అసలు మరే దిగి వచ్చినట్టు. అలాగే మా శ్రేయ ఆవిడ ఆర్గనైజర్ భాగ్యశ్రీ, లతా మంగేష్కర్ ఆఫ్ హైదరాబాద్. అండ్ యూ హ్యావ్ హర్డ్
ఆవిడ వింటే ఇంకా లతా మంగేష్కర్ గారు దిగి వచ్చినట్టే అంత ఘనత అనమాట. సో వీఆర్ ఆల్ హ్యాపీ టు బి మీకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ మేడం గారికి, శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గారికి. నా సందేశం ఏంటంటే, వన్ డే ఐ వాంట్ టు సీ మై సిస్టర్ భాగ్యశ్రీ గెటింగ్ ద పద్మశ్రీ. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్ సార్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పి చెప్పండి. ఎన్ని చేస్తున్నారు తెలుగు చెప్పండి. పర్లేదు. నా పేరు నడిమింటి గణపతి. నేను నాదయోగ అనే సాంస్కృతిక సంస్థ చారిటీ ఆర్గనైజేషన్ దానికి కో ఫౌండర్ని కూడా. ఈరోజు సోదరి శ్రేయ పిలిచిన, భాగ్యశ్రీ పిలిచారని చెప్పి ఆవిడ హిందీ పాటలు పాడడానికి వచ్చాను. నేను పాటలు చాలా కాలం నుంచి పాడుతున్నాను, చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను. అందులో ఈరోజు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్ ఆయన ఆర్మీ కల్నల్, ఆయన చేతుల మీదుగా తీసుకోవడం, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అవ్వడం, రెండు చాలా కోయిన్సిడెన్స్, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇదివరకు గతంలో కూడా 2 ఇయర్స్ బ్యాక్ సీనియర్ సిటిజన్స్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సూపర్ సార్. ఇవాళ గోల్డెన్ హిట్స్ ఆఫ్ బాలీవుడ్లో మీరు ఏ పాట పాడారు? నేను గోల్డెన్ హిట్స్ ఆఫ్ దీంట్లో రెండు దేవానంద్ గారి పాటలు పాడాను. దేవానంద్ గారు బాగా నాకు ఇష్టము పర్సనల్గా. అలాగే షమ్మి కపూర్ పాట, మొహమ్మద్ రఫీ పాట పాడాను. దేవానంద్ గారి పాటలు దిల్ పుకారే ఆరే ఆరే పాడాను. తర్వాత ఫల్సఫా ప్యార్ కా తుమ్ క్యా జాను ఆ పాట కూడా పాడాను. చాలా సంతోషం అనిపించింది. అందరూ సింగర్స్ అందరూ చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా పాడారు ఇవాళ. అందుకని ఈ కార్యక్రమం ఎప్పుడు శ్రేయ భాగ్యశ్రీ గారు పెట్టినా శ్రీ మ్యూజికల్స్లో నేను తప్పకుండా వస్తాను. చాలా సంతోషం. అచ్చా, మీకు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీకు ఈ ఇంట్రెస్ట్ పాటలు పాడే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే, పోలీస్ వాళ్ళు జనరల్గా చాలా టెన్షన్స్ ఉంటుంది. ఆ టెన్షన్స్, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ థెరపీ ఫర్ దాట్. అందుకని నేను అది ఎంచుకున్నాను. నేను కొందరేమో ప్లేయింగ్ క్రికెట్ టెన్నిస్ ఇలాంటివి చేస్తారు, నేను మాత్రం మ్యూజిక్ని తీసుకున్నాను. చాలా రోజుల నుంచి నేను మ్యూజిక్తోనే. సార్, మీ ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి? మీ ప్రొఫెషన్ కూడా సింగర్ కాదు, కానీ వాయిస్ చాలా బ్యూటిఫుల్. ఆడియన్స్, సింగర్స్ చాలా మంది ఎంజాయ్ చేశారు మీరు పాడేటప్పుడు. వాయిస్ రహస్యం అంటే, నేను ప్రాక్టీస్ చేస్తాను అండి రెగ్యులర్ గా. తర్వాత ఎక్కువ హాట్ వాటర్ తాగుతాను, బ్లాక్ టీ తాగుతాను, తర్వాత మిల్క్ కంటెంట్స్ తక్కువ తీసుకుంటాను. అది రహస్యం అని చెప్పను, బట్ ఇట్ ఈస్ మై పాలసీ. మీరు ఈ గమనంలో ఎన్ని పాటలు పాడుతారు ఇప్పటివరకు? ఇప్పటిదాకా నేను స్టేజ్ షోస్ 250 చేశానండి. 250 స్టేజ్ షోస్ చేశాను నేను. ఈ గమనంలో ఒక 1500 పాటల పైన పాడుంటాను. తర్వాత ఆన్లైన్ కూడా చాలా చేశాను. ఆన్లైన్లో కూడా అంటే కోవిడ్ టైంలో మనకి బయటకు వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. సో కోవిడ్ టైంలో చాలా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేసి ఒక 20 దాకా. అప్పుడు కూడా తెలుగు కూడా ఈక్వల్గా పాడతాను. నేను హిందీ ఎలా పాడతాను, తెలుగు కూడా ఈక్వల్గా పాడతాను. మీ సంస్థ ద్వారా ఓన్లీ పాటల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చాలా చేస్తాము. రీసెంట్గా విజయవాడలోను, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ లోను జరిగిన ఫ్లడ్స్ లో కూడా మా సంస్థ ద్వారా చాలా సేవలు చేశాము. చాలా మందికి అంటే మా లిమిట్స్ లో, మాకున్న పర్మిట్స్ లో చాలా మటుకు పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, పెద్దవాళ్ళకి బట్టలు ఇవ్వడం, కొందరు పేదవాళ్ళకి భోజనం పెట్టడం. 2 డేస్ నుంచి వాళ్ళు దేవర్ స్టక్ ఇన్ ద ఫ్లడ్స్ సార్. సో వాళ్ళకి భోజనాలు పెట్టడం, 200 మందికి 2 రోజులు పెట్టాం. చాలా సంతోషించారు వాళ్ళు. భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో నైస్. సార్, ఇవాళ కార్యక్రమం చేసిన వాళ్ళకి కొంచెం కృతజ్ఞతలు చెప్తారు మళ్ళీ. శ్రీ మ్యూజికల్ వాళ్ళకి కానీ ఆ మేడం గారు, శ్రీ మ్యూజికల్స్ కి, భాగ్యశ్రీకి, దిగంబర్ గారికి. దిగంబర్ గారు ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ చేస్తారండి. ఇక్కడ ఒక చిన్న జోక్ చేస్తాను. ఇది సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, దిగంబరు. సో ఎవ్రీ మంత్ దిగంబర్ గారు ఒక ప్రోగ్రామ్ చేస్తారు. మాకు చాలా ఆనందం ఎవ్రీ మంత్ ఆయన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం. నేను నా వైఫ్ రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ వస్తుంటాం. నేను నా కుటుంబం తరఫున, నా వైఫ్ నాగమణి తరఫున, మొత్తం కార్యక్రమానికి, మీ ఛానల్ వాళ్ళకి, మీ ప్రేక్షకులకి అందరికి మా పేరెంట్స్ ఆఫ్ అవంతిక అండ్ పద్మతాయి, థ్యాంక్ యూ సో మచ్. మనీషావాణి, మంజుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ దేర్. విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆన్ 2nd October.